ఏమండి 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 సరళ అమ్మ సరళ సరళ ఏంటమ్మా తొందరగా అమ్మ ఏమైంది తొందరగా అమ్మ మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు ఏమిటో చూడు నాన్న ఏమండి నాన్న ఏమండి నాన్న నాన్న ఏమండి సంథింగ్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు నాతో Thank you.
దోసకాయలు పల్లి కరెంటు కనెక్షన్ వరదొచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను, మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుకుపోతామని వచ్చాను. పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న, వాడు 10 వందలు ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తావు? అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏంటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు, జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరి అంత ఆరోగ్యంగా ఉన్నాయనా ఎలా పోయారదినా? అంతా నా కర్మ. ఈ మహాతల్లి పట్టుదలకు పోయి మొగుడు వదిలేసి వచ్చింది, కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి సరిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమ్మునిపోయారు. ఉన్న పసుపు కుంకాలు వదులుకు నిదొచ్చింది, వచ్చి నా పసుపు కుంకాలు చెడిపోయింది. సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి బాబు, చూసుకో. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన 2 కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే, నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడి, నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు, జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆయన రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది, కానీ మీకు భార్య లేదు. ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు, నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరని అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది, అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు. ఆలోచించద్దు, నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలోనే ఆయన ప్రమాదం జరగవచ్చు, అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా. చాలా సంతోషం అమ్మా, నా పిల్లలకి తల్లి అయ్యావు.
ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు. మిస్టర్ భరత్, నీ పరిస్థితి ఏం బాగుంటాం లేదు, నిన్ను సస్పెండ్ చేస్తున్నారు.